ఇండియా రష్యా ఈ రెండు దేశాలు ఎంతటి సహజ మిత్ర దేశాలు స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు రష్యాతో ఇండియాకి సుమారు ఎనభై ఏళ్ల అనుబంధం ఉంది దేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుండే రష్యాలోని సామ్యవాద భావన వైపు మొగ్గు చూపారు నాటి నేతలు స్వాతంత్రం వచ్చిన తర్వాత రష్యాకి మిత్ర దేశంగా మారిపోయింది ఇండియా అందుకే ఈ రెండు దేశాలు మరోసారి చేతులు కలపాల్సిన అవసరం ఏర్పడిందని భారత్ బలంగా నమ్ముతోంది ఇండియా చైనా మధ్య దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత యుద్ద వాతావరణం నెలకొంది వాస్తవాదిన రేఖను దాటి ఇండియా పైకి వస్తోంది డ్రాగన్ గాల్వాన్ లోయలో ఆ దేశానికి తీవ్ర పరాభవం ఎదురయ్యేలా చేసినా డ్రాగన్ తలదించుకుని ముందుకు వస్తోంది దానిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు మరోవైపు భారత్ తప్పు ఏమాత్రం లేకపోవడంతో ప్రపంచ దేశాలన్నీ చైనాని ఆటాడుకుంటున్నాయి ఆ దేశాన్ని దునుమాడుతున్నాయి ఇండో చైనా తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇండియాని పూర్తిగా సమర్థించిన దేశాలలో రష్యాది మొదటి స్థానం బహిరంగంగా చైనా వైఖరిని తప్పు పట్టింది రష్యా అంతేకాదు ఆ దేశం నుండి సాయంగా యుద్ధ నౌకలు మిస్సైల్స్ తో పాటు నిఘా రాడర్లు అందించడానికి సిద్దమైంది గతంలో భారత్ కి సరఫరా చేసిన యుద్ద విమానాలు యుద్ధ ట్యాంకుల మరమ్మత్తుకు శరవేగంగా నిపుణులను పంపింది రష్యా అక్కడితో ఆగలేదు భారత్ ఫ్రాన్స్ నుండి అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలను దిగుమతి చేసుకోవడంతో వాటికి అనుబంధంగా స్కాల్ప్ మీటియోర్ మిసైల్స్ కూడా చేరిపోయాయి వీటిని కౌంటర్ చేయడానికి రష్యా నుండి ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్స్ ని దిగుమతి చేసుకోవడానికి సమయత్తమైంది వీటిని డ్రాగన్ కి సరఫరా చేయడానికి నో చెప్పింది పుతిన్ సర్కార్ ఎంత మాత్రం ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది రష్యా తమ మధ్య ఇంతటి అనుబంధం ఉండటంతో లేటెస్ట్ గా రష్యా ముందు భారీ ప్రపోజల్ ఉంచింది ఇండియా అమెరికా ఇండియా జపాన్ ఆస్ట్రేలియా దేశాలు కలిసి క్వాడ్ కూటమిని ఏర్పాటు చేశాయి ఈ అలియన్స్ లోకి రష్యాని ఆహ్వానించింది ఇండియా ఇండో పసిఫిక్ కేంద్రంగా ఏర్పాటు చేసిన ఈ కూటమిని అమెరికా ఏర్పాటు చేసిందని భావించాల్సిన పని లేదని ఇండియా ది కీలక పాత్రగా గుర్తించాలని కోరింది మోడీ సర్కార్ ఈ అలియన్స్ లోకి రష్యా కూడా ఎంట్రీ ఇస్తే చైనా ఏం చేసినా దండగే ఎందుకంటే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఆర్థికంగా సంపన్నమైన దేశాలు ఈ కూటమిలోకి భాగస్వామిగా మారిపోవడం గ్యారంటీ మరోవైపు ఇటీవల దూకుడు మీదున్న చైనా రష్యాతోనూ గొడవలు పెట్టుకుంది రష్యాలోని వ్లాది వికోస్తవ్ భూభాగం తనదే అని దానిని తిరిగి ఇవ్వాలని మెలుకపెడుతోంది దీనిపై రష్యా సీరియస్ గా రియాక్ట్ అయింది ఇటీవల రష్యాలో చైనా నిఘా వ్యవస్థను పెంచిందట ఆ దేశంలోని కీలక విభాగాలలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని సూచించిందట దీంతో తనపై చైనా పెట్టడాన్ని రష్యా జీర్ణించుకోలేకపోతోంది చైనాపై మండిపడుతోంది రష్యా అందుకే ఇండో పసిఫిక్ కూటంలో చైనా చేరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు విశ్లేషకులు ఇదే జరిగితే అందుకే ఇండో పసిఫిక్ కూటంలో రష్యా చేరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు విశ్లేషకులు ఇదే జరిగితే చైనాకి ఇక చెమటలు పట్టడం ఖాయం మరి మోదీ సర్కార్ ఆఫర్ కి రష్యా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి హాయ్ దిస్ ఇస్ ఆర్యా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ ఎవరీబడీ దిస్ ఇస్ తరుణ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ నమస్కారం అండి నేను మిషివాత్మిక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ దిస్ ఇస్ ఆనంద్ ఎర్కొండ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ